జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో వాస్తవంగా క్రిందటిసారి ఒక కీలకమైనటువంటి పని జరిగింది. అందులో తన సైన్యాన్ని తన ఆయుధాలని మోహరించింది ఉక్రెయిన్. ఆ దాని మీద డ్రోన్లతోనూ మిస్సైళ్లతో విరుచుకుపడింది రష్యా. అమెరికా అర్జెంటుగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి వింగ్ని అక్కడికి పంపించింది. వాళ్ళ సంరక్షణలో ఉంచుకుంటామంటే రష్యా ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళందరి కళ్ళెదురుగుండానే యుద్ధంలోకి దిగినటువంటి రష్యా ఆ లోపలికి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఆయుధాలని తన స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైన్యాన్ని కుక్కలు కాల్చినట్టు కాల్చిపడేసి అక్కడున్న ప్రజలు మాత్రం బయటికి పంపించేసి అందులో కొంతమందిని లొంగ తీసుకుని రష్యాకు కూడా పంపించేసింది. ఆ తర్వాత వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు జపోరిజియాని అణు విద్యుత్ కేంద్రం రష్యా చేతిలో, దాన్ని పేల్చడానికి మొన్ననే డ్రోన్లతో ప్రయత్నించింది ఉక్రెయిన్. ప్రయత్నించి దానికి ఒక సాకు చెప్పింది, అందులో రష్యా వాళ్ళు ఆయుధాలు దాచారు అందుకే చేస్తున్నాం. ఇప్పుడు ఐఏఈఏ ఏం చెప్తుందంటే ఎట్లాంటి ఆయుధం దాచలేదు, విద్యుత్ కర్మాగారంగానే ఉంది అని చెప్పి తేల్చి చెప్తోంది.